నమస్కారం. లోకల్ టాలెంట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండి ఆ టాలెంట్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగానే మనం ఎస్టీవీ నిర్వహిస్తుంది లోకల్ టాలెంట్ కార్యక్రమం. సో మీరు సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో పాటలు రాసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని తీసుకువచ్చి వాళ్ళకున్న టాలెంట్ని మనకున్నటువంటి ఎస్టీవీ ద్వారా బయటికి వెలికితీసేటువంటి కార్యక్రమం ఈ లోకల్ టాలెంట్ కార్యక్రమం. ఈరోజు లోకల్ టాలెంట్ కార్యక్రమంలో ముగ్దుంపురం నుంచి వచ్చినటువంటి శివకుమార్ మనతో ఉన్నారు. సో తను కూడా బేసిక్గా ఒక సింగర్, అలాగే రైటర్ కూడా. సో మంచి మంచి పాటలు రాశాడు. సో తను ఎటువంటి పాటలు రాశాడు, ఇలాంటి పాటలు పాడగలడు అనే విషయాన్ని కూడా తననే అడిగి తెలుసుకున్న. హాయ్ శివకుమార్. హాయ్ సార్. సో ముందుగా మీ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? బేసిక్గా నా పేరు ఎగ్గడి శివకుమార్, అండ్ కమింగ్ ఫ్రమ్ మగ్దుపురం. ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీ ఎలక్ట్రానిక్స్ ఇన్ జేఎంకి కాలేజ్ ఫ్రమ్ మగ్దుపురం. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్లో అసలు నీకు ఒక సింగర్గా ఒక రైటర్గా ఈ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నావు? మరి బేసిక్గా నాకు ఈ ఇంట్రెస్ట్ చిన్నప్పటి అంటే చిన్నప్పటి చదువుడు కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నాకు స్టార్ట్ అయింది. అంటే నార్మల్ అంతకుముందు పాటలు ఎక్కువ అయినాయి, ఎప్పటికీ వినేవన్నీ చివరి గేట్స్ ఎప్పటికీ ఉండేవి, ఇప్పటికి కూడా ఎప్పటికీ వింటున్నా. సో అట్లా వినడం వల్ల, ఎప్పటికీ వినడం వల్ల నాకు దాని మీద ఇలా పాడాలి చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల స్టడీ కూడా కొద్దిగా బ్రేక్ అయింది మధ్యలో. సో ఇంటర్మీడియట్ అంటే ఎప్పుడు వాడుతూ ఉన్నాయి కానీ నాకు గోల్ ఇదే పెట్టు అంటే ఒక సిచ్యువేషన్ దగ్గరికి వచ్చినాక నేను అంటే ఎప్పటికీ అందరూ ఇదే రూట్లో వెళ్తున్నారో, నేను ఈ రూట్లో వెళ్తే అన్న ప్రాబ్లం అవుతుందా అనే ఆలోచనతో ఈ టార్గెట్ పెట్టుకున్నా. ఇంటర్మీడియట్ సెకండ్ వచ్చినాక అక్కడ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ లిరిసిస్ట్గా మారాల్సి వచ్చింది. సో ఎక్కడన్నా స్టేజ్ షో చేసావు? మరి స్టేజ్ షో అంటే ఇంకా అంత ఎక్కడ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఎస్టీ. సో ఇప్పుడు నీ వాయిస్ని ఎస్టీవీ ద్వారా అందరికి వినిపించబోతున్నా. ఫస్ట్ ఏ పాట ద్వారా ఎస్టీవీ ప్రేక్షకులకు నీ వాయిస్ వినిపించను? ఫస్ట్ మనం ఎట్లా పుట్టింది అమ్మ దగ్గర, పెరిగింది అమ్మ దగ్గర, పెంచింది అమ్మ దగ్గర, కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ అమ్మతో నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏం పాట పాడబోతాను? అమ్మ పాట అమ్మ అంటే మన నాన్న సినిమా నుంచి పెద్దవి పరికరం పాడుతుంది. ఓకే, పాడము. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని మధురిమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దైవం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. సూపర్ 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 సూపర్గా పాడినావు నువ్వు పాట. సో ఇప్పుడు నువ్వు పాడిన ఒక అమ్మ పాట, ఏదైనా ఒక పాట రాసేటప్పుడు ఆ పాటకు సంబంధించి ఎట్లా ఫీల్ అవుతుంది? ఎట్లా అంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఫస్ట్ ట్యూన్ రావాలి నాకు. ప్రతి అంటే దీని ప్రతి దాంట్లో దీని సాంగ్లోనైనా దీంట్లో ఇబ్బంది కాదు, కానీ ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ ట్యూన్ చాలా చాలా పాటలు వింటాం మనం. సో ఏ ట్యూన్ పెట్టాలో ఎట్లా పెట్టాలో స్టార్టింగ్ అర్థం కాదు. సో కొద్ది ట్యూన్ వచ్చిందంటే దాన్ని బట్టి ఒక పల్లవి రాసినట్టు ఆటోమేటిక్గా చిన్న వచ్చేస్తుంటుంది నాకు. సో ట్యూన్ ఫస్ట్ ట్యూన్ అడతా, ఆ ట్యూన్ బట్టి సాంగ్ లిరిక్స్ ఇష్టం రాస్తా. దాని తగ్గట్టు ఒక స్టోరీ అంటే ఆయన క్రియేట్ ఒక చిన్న స్టోరీ బిట్ను క్రియేట్ చేసుకొని దాని నుంచి వన్ బై వన్ స్టెప్ వన్ రాస్తారు. ఇప్పుడు వరకు ఎన్ని పాటలు రాసావు మనం? ఇప్పుడు యాక్చువల్గా 5 సాంగ్స్ రాసిన, దాంట్లో మీకు 3 వినిపిస్తాను. ఓకే. ఫస్ట్ ఏ పాట నువ్వు రాసినటువంటి ఏ పాట? ఫస్ట్ రాసింది ఇది ఇంటర్మీడియట్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అప్పుడు మా ఇంటర్మీడియట్లో చదువుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలా ప్రోత్సహించాలన్నా. సో అదే రాస్తున్నా. అంటే ఒక మా ఫ్రెండ్ని బేస్కి తీసుకొని తన నుంచి పుట్టిన సాంగ్ ఇది అన్నట్టు. కళ్ళలో నువ్వున్నా, కనిపిస్తూ నువ్వున్నా, కడ తెరచకే ప్రియా ప్రియా చలీసకి,
ఎదురుగా నువ్వున్నా ఏం చేయలేకున్నా ఉరిపించకే ప్రియా ప్రియా చలి సఖి గుండెలోన ఉన్న ప్రేమ చితికిపోతోంది నువ్వు లేక నువ్వు రాక నిన్ను చూడక మనసులోని మాట నీకు చెప్పలేక మనసు వినదు మాట రాదు ఆశ లేదు అనుకొనున్న కలలు కన్నా నీలోన నేనున్నా కలిసి ఉన్న బ్రతుకుతున్నా హే బంధమే కాకున్నా కన్ను మూసిన అనుక్షణం కలలు కన్నాక అదుక్షణం ముందరున్నట్టు క్షణక్షణం నువ్వే నువ్వే కనిపిస్తావు కళ్ళు మూసిన ప్రతి క్షణం కలలు కన్నాక మరి క్షణం నిజం చేశాక అదుక్షణం మళ్ళీ మళ్ళీ గుర్తొస్తావు కళ్ళలో నువ్వున్నా కనిపిస్తు నువ్వున్నా కడతెర్చకే ప్రియా ప్రియా చలి సఖి. సో అంటే ఓ లవ్ సాంగ్ నే ఎక్కువగా ప్రిఫర్ చేశారన్నారు. లవ్ అంట అది నీ పర్టికులర్ లవ్ అని కాదు, కానీ మా ఫ్రెండ్ లవ్తో లవ్ చేస్తున్నప్పుడు తను అమ్మాయి దూరం అయింది అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు తనతో చదువుతున్నప్పుడు నేను కొద్దిగా తన బాధ ఏందో నాకు అర్థమైందన్నట్టు. సో అదే బాధను ఆయన యొక్క బాధాకరమైన సిచ్యువేషన్ బట్టి నేను తను చూసుకుంటూ రాశాను. అంటే మీరు సినిమాని ఎక్కువగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు సినిమా సినిమా. నీ ఫేవరెట్ లిరిక్ రైటర్ ఎవరు? చంద్రబోస్ శ్రీవెన్నెల. శ్రీవెన్నెల. సో సింగర్ ఎవరు మరి? సింగర్ అంటే చాలా అంటే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చింది సింగర్లో శంకర్ మాధవ్ వచ్చారు, తర్వాత ఎస్పీ బాలసుమ వెళ్ళిద్దరు మెయిన్. సో దీంతోపాటు నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తనకి చాలా నాకు ఇన్స్పిరేషన్, ఎందుకంటే తను ఏజ్ చేసినా కూడా తను రియాలిటీ చేసినా కూడా తను కసి అంటే చాలా అన్ని పాటలు చేసింది కదా, ఒక్క సాంగ్ కూడా ఒక్క మూవీ కూడా తన ఫ్లాప్ అనేది లేదు తన జీవితంలో. సో అట్లా అలా లైఫ్ నాది కూడా అలా కొనసాగించాలని నేను తన ఇన్స్పిరేషన్ ఇస్తాను. సో అనగానే గుర్తొచ్చింది ఆర్యర్ టూలో కూడా చాలా మంచి పాట పాడాడు, ఆ పాట మాకోసం పాటలు ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె దేనికో చెప్పలేని హాయికి భాషే ఎందుకో ఓ తీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే కళ్ళకి లోకమంతజిక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా I love you నా ఊపిరి ఆగిపోయినా I love you నా ప్రాణం పోయినా ఓ ఉప్పనంత ఈ ప్రేమకి గుప్పడంత గుండె దేనికో చెప్పలేని బాయికి భాషే ఎందుకో కనులలోకొస్తావు కలను నరికేస్తావు సిగనుకోసారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంట పడిన మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంటే ఆయువే చలి గుచ్చుకోక ముళ్ళలా మరి గుండెలు సరాసరి నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యు నా ప్రాణం పోయినా ఉప్పనంత ఈ ప్రేమకి గుప్పడంత గుండె ఏమిటో చెప్పలేని హాయికి భాషే ఎందుకో. సూపర్ సూపర్ వాడినావు. సో అంటే ఇవన్నీ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు మరి? ప్రాక్టీస్ అంటే మనం నార్మల్ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే నేను ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఏం చేసినా కూడా నా చెవిలో సాంగ్స్ లేకుంటే నాకు అది ఫీలింగ్ ఏదో పోగొట్టుకున్నట్టు ఫీలింగ్ ఏదో అది కోల్పోయినట్టు. సో నాకు మెయిన్ నా బ్రతకాలని ఆశ పుట్టించే కూడా పాట నాకు. అచ్చా. సో జీవితంలో ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి అనే దానికోసం కంపల్సరీ సాంగ్స్ వింటూనే ఉంటా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్ కానీ వీళ్ళందరికంటే మీలాంటి వాళ్ళకి మామూలుగా ఇంటికాడ ఉండి ఏదో ఒకటి స్టోరీలు రాయటం లేకపోతే ఏదో ఒకటి పాటలు ప్రాక్టీస్ చేయడం ఇలాంటి అన్నీ జరుగుతుంది. కొంతమంది హైదరాబాద్ వెళ్ళి కూడా బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో నువ్వు కూడా అలాంటి ఏమైనా చేసేవా సినిమాల్లో ట్రై చేయడానికి ప్రయత్నం? హైదరాబాద్ కంటే మనం చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం, అంటే బేసికల్గా మా పేరెంట్స్ కూడా
వ్యవసాయ వృత్తి మీద ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా ఆయన హెల్ప్ చేస్తాను ఇంట్లో. సో అట్లా నేను మా ఇంట్లో ముగ్గురు, ఇద్దరు అందరం ఒక చెల్లి ఉంది, వాళ్ళు స్టడీ చేస్తున్నారు. సో ఇంటికాడ నేను చదువుకుంటూ ఇంట్లో ఏమైనా వర్క్స్ ఇంట్లో చూసుకుంటూ ఇట్లా అంటే ఇక్కడ దగ్గరనే చేసుకుంటూ అంటే నాకు అలా ఆ విధంగా చేద్దాం అనుకున్నా. హైదరాబాద్కి వెళ్ళి దాంట్లో దీన్ని ట్రై చేద్దాం అనుకున్నా. సో నాకు కనీసం బయటికి పోతే ఆయన ఫ్యూచర్లో ఉండటానికి ఏమైనా ఇది కాకపోయినా రేపు ఇంకోటి ఆయన వర్క్ కంపల్సరీ కాకపోతే ఆయన వర్క్ చేసుకోవడానికి అనుకుంటుంటే కానీ ఒక చేతిలో డిగ్రీ పట్ట ఉంటే దాన్ని బట్టి మనం ఏదంటే చేయగలుగుతామని ఉద్దేశించి ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రయత్నం. సో దాని తర్వాత మిగతా ఏదైనా చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఏ పాట పాడబోతున్నాం మా ప్రేక్షకుల కోసం? నెక్స్ట్ ఇంకోటి సాంగ్ ఉంది, నేను లవ్ సాంగ్ లవ్ సాంగ్ నేను రాసినట్లు మూడు లవ్ సాంగ్స్ రాశాను. ఇది ఎక్కడంటే నేను ఒక అబ్బాయిని నేనే క్రియేట్ చేసుకున్నా, ఒక నేమ్ తను పెట్టుకున్న కొన్ని కండిషన్స్ అవి ఒక అమ్మాయిని చూసి తను లవ్ చేయాలి అంటే నాకు కావాల్సిన లక్షణాలు ఇలా అమ్మాయి నాకు దొరకాలి అని అనుకున్న ఒకప్పుడు ఒక పరిస్థితిలో ఒక అబ్బాయి అనుకున్నాను. సో అదే సిచ్యువేషన్తోనే నేను తీసుకొని రాస్తున్నాను, అదే పడుతుంది. శమ నీకోసం లాగి శ్రమ తెలిసేలా చెయ్యకు ప్రియతమా, అందమా మెరిసే నీ కన్నుల చంద్రమా కురిపించేటందుకు సిద్ధమా సిద్ధమా. అచ్చంసాలో నీలా ఉన్నావు ఇలా ఏ జన్మ సుకృతమో, అంతే అందంగెలా ఉన్నావుగా ఏ మాయ చేసావో. ఎంతో మందిని చూసిన ఎన్నాళ్ళైనా వెతికిన నా మనసులో నిలిచిపోయే ప్రేమే అమ్మాయిగా, నా గుండెల్లో ఉంచిన వెయ్యేళ్ళైనా దాచిన నా కోసం తన ప్రాణమిచ్చే రూపం అనుకున్నానుగా. లైఫ్ అంటే లవ్ అని అది పువ్వుని సింబల్గా పెడతారు ఎందుకే అలా, వైఫ్ అంటే అమ్మని ఇటు రమ్మని చెప్తారు అమ్మాయిలా. చేసావు నువ్వేలా ఔషమ నీకోసం నా ఈశ్రమ తెలిసేలా చేయకు ప్రియతమా, అందమ మెరిసే నీ కన్నుల చంద్రమ కురిపించేటందుకు సిద్ధమా సిద్ధమా. నీ తోడు నాకెప్పుడు ఉండాలి జన్మెప్పుడు, నీ పక్కనున్నప్పుడు విన్నా నీ గుండె చప్పుడు, నీకెప్పుడు చెప్పాలి ఐ లవ్ యు అప్పుడు. నువ్వు కనిపించని రోజు నా సూర్యుడే ఉండడు, ప్రేమికులు రోజంతా కలిసేది ఓ చోటు. ఓ శ్రమ నీకోసం నాకు శ్రమ తెలిసేలా చేయకు ప్రియతమా. సూపర్ సూపర్ బాండ్, చాలా బాగుంది. సో మరిన్ని పాటలు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత శివతడి ఇంకా చాలా పాటలు పాడిస్తుంది. ఇప్పుడు బ్రేక్.